విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా ముగింపు ఉత్సవాల కార్యక్రమానికి హాజరైన ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను ఆయన నిలబెట్టుకున్నారని ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా వాలంటరీ వ్యవస్థను నెలకొల్పారని మరియు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ చేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో చింతలపాలెం మాజీ ప్రెసిడెంట్ భీష్మ మరియు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంటే కరోనా టెస్ట్ లో మన ఆంధ్రప్రదేశ్ అంటే ఆ గొప్పతనం అంతా కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాను. అందువల్ల నాకైతే ఇంత కష్టకాలం ఏ రకంగా ఇస్తారు అని చెప్పి నేను అనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టమైనా నష్టమైనా ఎన్నికల ముందు పాదయాత్రలో అందరికీ మహిళలందరికీ నేను ఒక మాట ఇచ్చాను. సో మహిళలందరికీ కూడా ఇచ్చిన ప్రతి ఒక్క మాట నెరవేర్చుకుంటానని ఈరోజు ఎంత కష్టమైనా కూడా చాలా మంది ఏంటంటే ఒక కుటుంబానికి ఒకడు ఒకడు పెద్ద ఉంటే ఒక రాష్ట్రాన్ని అందరికి మన రాష్ట్రం అంతా కుటుంబానికి దానికి పెద్ద మనిషి పెద్ద ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కష్టకాలంలో నా డబ్బులు లేవు ఇంత కష్టకాలంలో నేనేం చేస్తానని మాట్లాడలే. 3,10,000 కోట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పుడు తీర్చాలనిపించలేదు. రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి మరి మీకందరికి ఈరోజు డబ్బిస్తున్నారని మీరందరికి గుర్తుపెట్టుకోవాలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు.